విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. విశాఖ ప్లాంట్ కోసం రైతులు 22,000 ఎకరాలు ఇచ్చారని, వారికి ఉద్యోగ భద్రత కూడా కల్పించలేదని మాజీ జేడీ తరపు లాయర్ వాదనలు వినిపించారు. అయితే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కేంద్రాన్ని కోరామని కోర్టుకు తెలిపింది రాష్ట ప్రభుత్వం. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. విశాఖ ప్లాంట్ కోసం రైతులు 22,000 ఎకరాలు ఇచ్చారని, వారికి ఉద్యోగ భద్రత కూడా కల్పించలేదని మాజీ జేడీ తరపు లాయర్ వాదనలు వినిపించారు. అయితే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కేంద్రాన్ని కోరామని కోర్టుకు తెలిపింది రాష్ట ప్రభుత్వం. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ దాఖలు చేసినటువంటి ప్రజా ప్రయోజన వాజ్యం మీద ఈ రోజున హైకోర్టు విచారణ కూడా జరిపింది. లక్ష్మీనారాయణ తరపున సీనియర్ కౌన్సిల్ సభ్యుడైనటువంటి సీనియర్ న్యాయవాది ఆదినారాయణ, అదేవిధంగా బాలాజీ వాదేర వాదనలు కూడా వినిపించారు. ప్రధానంగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి అప్పట్లో రైతులు 22,000 ఎకరాలను కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే వాళ్ళకి ఉద్యోగ భద్రత కూడా ఇంతవరకు కల్పించలేదు. ఈలోపుగానే ప్రస్తుతం లాభాల్లో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ప్రస్తుతం రైతులు ఏదైతే భూములు ఇచ్చారో వాళ్ళు ఆలోచనకే, అదేవిధంగా వాళ్ళు ఏ కారణంగా భూములు ఇచ్చారో అవన్నీ కూడా ప్రస్తుతం ప్రైవేటీకరణ చేయటం వల్ల అవన్నీ కూడా నష్టపోతారు. వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇచ్చారంటే అది కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఉద్యోగ భద్రత కూడా కల్పించలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పిటిషనర్ తరఫున అయితే వాదనలు కూడా వినిపించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన నిర్ణయం తరఫున ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరాము, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునఃపరిశీలన చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రాన్ని కూడా కోరినట్టుగా అడ్వకేట్ జనరల్ కూడా హైకోర్టుకు కూడా తెలియజేశారు. ఈ వాదనలు ఉన్నటువంటి హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి అయితే ప్రస్తుతం నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత 4 వారాల తర్వాత తదుపరి విచారణ కూడా చేపడతామని అయితే హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ప్రైవేటీకరణ అంశానికి సంబంధించిన దాఖలైన పిటిషన్ అయితే 4 వారాల తర్వాత విచారణకు రాబోతుంది. ఈలోపుగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి కారణాలు, రైతులు ఇచ్చిన భూములకు సంబంధించి ఏ విధంగా ప్రైవేటీకరణ సమర్థిస్తారనే అంశం మీద అయితే అఫిడవిట్ అయితే దాఖలు చేయాల్సి ఉంటుంది ఉదయం. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.